చూసారు కదా మనం ఈ విధంగా పిక్ ఎలా ఎడిట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కైన్మా స్ట్రోపింగ్ తీసుకోవాలి. కైన్మా స్ట్రోపింగ్ తీసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయాలి. మీడియాలోకి వెళ్ళాలి. మీడియాలోకి వెళ్ళి మనకి ఏదైతే పిక్ కావాలో ఆ పిక్ సెలెక్ట్ చేసుకోవాలి. పిక్ని క్లిక్ చేసి ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా, పిక్ని జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకొని ఇక్కడ డిస్కౌంట్ గుర్తుంది కదా, దాన్ని ఓకే చేసుకొని ఓకే వేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత మనకి ఏ సైజ్ అయితే కావాలో అంతవరకు పెట్టుకుని లేయర్లోకి వెళ్ళాలి. ఎఫెక్ట్ అని ఉంటుంది, ఇక లాస్ట్కి బేసిక్ ఎఫెక్ట్ అని ఉంటుంది, అది ఫస్ట్ క్లిక్ చేసుకోవాలి. ఓకే చేసుకొని ఇక్కడ సరిగా రాదు, ఫుల్గా మనం పెట్టుకొని సెట్టింగ్లోకి వెళ్ళి 0.7 పెట్టుకోవాలి. సెట్టింగ్ 7 పెట్టుకొని ఓకే చేసుకోవాలి. బ్లర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకొని పిక్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళాలి. దీనికి ఒక టెంప్లెట్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది, ఆ టెంప్లెట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇది ఫుల్ సైజ్ పెట్టుకొని ఓకే చేసుకోవాలి. టెంప్లెట్ ఉంది కదా, దానిపైన ట్యాప్ ఇచ్చి క్రోమకీ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి క్రోమకీ ఎనేబుల్ చేసుకొని ఓకే చేసుకోవాలి. డైరెక్ట్ ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత మనము షేర్లోకి వెళ్ళి ఈ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఈ వీడియోని. ఓకే, ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయితే అయిపోయింది. తర్వాత బ్యాక్కి వచ్చేసేయాలి. బ్యాక్కి వచ్చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మళ్ళీ సేమ్ సైజ్ అదే తీసుకొని మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మనం ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వైట్ అయితే క్లిక్ చేసుకుంటున్నాను. వైట్ క్లిక్ చేసుకొని మనకి పిక్ ఏ సైజ్ అయితే ఉందో, ఇందాక మనం చేసే వీడియో ఆ సైజ్ తీసుకొని తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళి ఇంతకుముందు ఎక్స్పోర్ట్ చేసినాం కదా, ఇప్పుడు ఇంపోర్ట్ చేయాలి మళ్ళీ వీడియోని. సేమ్ సైజ్ చూసుకొని ఫుల్ స్క్రీన్ పెట్టుకొని ఓకే చేసుకోవాలి. మళ్ళీ లేయర్ని క్లిక్ చేసుకొని ఇందాక మనం ఈ ఆకులో ఏదైతే పిక్ మనం పెట్టాలనుకుంటున్నామో అది క్లిక్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ సైజ్ చూసుకోవాలి. ఫోటో పైన క్లిక్ చేసుకొని మనం ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకొని తర్వాత మళ్ళీ ఇందాక మనం ఏదైతే వీడియో చేసినామో ఆ వీడియో పైన క్లిక్ చేసి మళ్ళీ సేమ్ క్రోమాకేకి వెళ్ళి ఇది ఎనేబుల్ చేసి ఇక్కడ మనం సెట్టింగ్ చేంజ్ చేసుకొని ఇప్పుడు ఓకే చేసుకోవాలి. మళ్ళీ ఈ పిక్ ఉంది కదా, ఈ పిక్ పైన ట్యాప్ ఇచ్చుకొని 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ ఫీడ్బ్యాక్ అని ఉంటుంది, అది ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకొని మనకు పిక్ ఏ సైజులో అవుతుందో, మనకి ఎంతవరకు కావాలో మనం అంతవరకు సెట్ చేసుకోవాలి. ఇది ఓకే చేసుకున్న తర్వాత మనకు ఏదైనా సాంగ్ కావాలన్నా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం మళ్ళీ షేర్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ కొట్టుకుంటే మళ్ళీ మనకు వచ్చేసింది. చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్. లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.